ముత్యాల సాగర్ అనే అబ్బాయి నిన్న జరిగిన ఆత్మహత్య అందరినీ చాలా బాధ కలిగించింది. ఆ కుటుంబానికి తీరని లోటు. ఇటువంటి విద్యార్థులు ఎంతోమంది డిగ్రీలు కంప్లీట్ చేసి, ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసి, పీజీలు కంప్లీట్ చేసి ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు అబ్బాయి చిరకాల కోరిక ఎస్ఐ కావాలని. నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఈరోజు కేవలం ఫ్యూచర్లో నేను నేను అనుకున్న గోల్ నేను రీచ్ కాలేనేమన్న ఉద్దేశంతోనే ఈరోజు అబ్బాయి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఇటువంటి బలిదానాలను వెంటనే ఖండించాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సర్కారు మీద ఉంది. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి మంత్రులు కానీ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టి తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన నిరుద్యోగులను ఒక్కటే కోరుకుంటున్నాం, ఎవరు ఆత్మహత్యలు కానీ ఆత్మ బలిదానాలు కానీ చేసుకోకండి. ఇన్ని రోజులు కాళ్ళు మొక్కి ఈరోజు మనం అందరినీ వాళ్ళను గద్దెనెక్కించినాం, కాలర్ బట్టి గుంజుదాం అవసరమైతే రోడ్డు మీదకి. మనందరం జాగ్రత్తగా తెలివిగా మీరు ముందుకు పోవాల్సిన బాధ్యత తెలంగాణ యువజన తెలంగాణ నిరుద్యోగుల మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇంత కష్టపడి ఈరోజు ఉద్యోగాలు ఎంతో కష్టపడి ఈరోజు మీరు బీజీలు డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసినారు కదా, ఎందుకు ఈ క్షణికావేశంలో ఈ విధంగా చేస్తూ ఉన్నారు? దయచేసి మీరు అవన్నింటినీ పక్కన పెట్టి తప్పకుండా మన నోటిఫికేషన్లు వచ్చే వరకు మీతో పాటు తెలంగాణ యువజన కాంగ్రెస్ మీకు తోడుగా ఉంటుంది, ప్రతి ఒక్క నిరుద్యోగికి అండగా యూత్ కాంగ్రెస్ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. Like and subscribe Pregnya Media.